வெல்கம் டு வைஃபை கப பஞ்சாங்கம். ரெண்டு வேல 2019 ஜூலை மாசம் விருச்சிக ராசி வாரி யொக்க ராசி. விருச்சிக ராசி வாரிக்கு కొన్ని రకాలైనటువంటి విషయాల్లో చిక్కుముడులు అన్నటువంటివి విప్పటానికి మరింత సమయం పట్టే అవకాశం. జీవితంలో జీవిత భాగస్వామి విషయం అవ్వచ్చు, గతంలో కొంతమంది వ్యక్తులతో ఏర్పడ్డటువంటి అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలను మనం కోల్పోయామా, జీవితంలో పరిస్థితుల్ని మరింత సంక్లిష్టం మనం చేసుకున్నామా, అదృష్టానికి దగ్గరగా జాతకం నడిచినట్టు అనిపించిన అదృష్టం మాత్రం జీవితంలోకి రాదు, ఇది ఎందుకో తెలియని పరిస్థితి. ఏలినాటి శని ప్రభావం అన్నటువంటిది కొన్ని దశల్లో మరికొంతకాలం మరో 6 మాసాల పాటు ఉంటున్నటువంటి సంఘటనలు, గోచార పరిస్థితుల ప్రభావం, ఏర్పడబోతున్నటువంటి సూర్యచంద్రగ్రహణాది గ్రహణాల యొక్క ప్రభావం వెరసి ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని రకాలైనటువంటి విషయాల్లో సమాధానాలు లేనటువంటి ప్రశ్నలు మరింత కాలం కొనసాగుతాయి. ఏది ఏమైనా ముండితనం, పట్టుదల, ధైర్యం, స్థైర్యం కలిగినటువంటి మీరు వేచి చూసే దూరం నుండి మీ ప్రయత్నాల్ని మరింత విజయవంతం చేసుకోవడానికి మీ పనులన్నింటినీ కూడా వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం పట్ల మీ యొక్క శ్రద్ధ అవసరం. కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని, కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయం ఆందోళనకు కారణమవుతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, డబ్బుకు సంబంధించినటువంటి పరిస్థితుల పట్ల శ్రద్ధ ఉంచవలసినటువంటి పరిస్థితి. ఎవరైతే బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో బాధ్యతారాహిత్యంగా వారు ఉండటం వల్ల కుటుంబానికి సంబంధించినటువంటి భారం మొత్తం మీరొక్కరే మోస్తున్నారేమో అనేటువంటి భావన మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గం, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఇతర వ్యక్తుల నుండి వస్తున్నటువంటి ఆలోచనలు, వారి యొక్క జీవితంలో చోటు చేసుకుంటున్నటువంటి మార్పులు, ఇవన్నీ చూసినటువంటి తర్వాత మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మనం నష్టపోయాం, అనవసరమైనటువంటి వ్యక్తుల కోసం ఎన్నో త్యాగాలు చేశాం, సమాజంలో సముచితమైనటువంటి స్థాయినో ఉన్నతమైనటువంటి అభివృద్ధినో మనం పొందవలసి ఉన్నా కూడా అదృష్టం ఎక్కడో త్రుటిలో దూరం చేస్తుందేమోనన్న భావన మానసికమైనటువంటి వేదనకు కారణమవుతుంది. మనకు మనంగా అవకాశాలను వెతికి పట్టుకోవాలి, వచ్చినటువంటి అవకాశాన్ని మనం పూర్తి చేయాలి. ఎన్నో మాసాలుగా సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి జీవిత లక్ష్యాన్ని ఎలాగైనా సరే పూర్తి చేసుకోవాలన్న సంకల్పం విపరీతమవుతుంది. మీలో ఉన్నటువంటి ఈ కాంక్ష విశేషవంతమైనటువంటి స్థాయికి తీసుకెళ్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, స్థిర చరాస్తులు, వీటికి సంబంధించి విశేషంగా కష్టపడి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో భవిష్యత్తులోనైనా సరే ప్రణాళికాబద్ధంగా సరైనటువంటి ఆదాయం వచ్చేటువంటి మార్గాలని అన్వేషిస్తారు. వీటి విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, మీరు బాగా అభిమానించేటువంటి వ్యక్తులు, కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, లేదా మీ వ్యక్తిగతమైన విషయాల్లో మీ యొక్క ప్రయత్నాలు ఫలించి చివరి నిమిషంలోనైనా సరే సముచితమైనటువంటి స్థానాన్ని తప్పనిసరిగా మీరు పొందుతారు. ఇది విశేషవంతమైన కొండంత ధైర్యానికి, మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం. గ్రహణ సమయాలు గడిచినటువంటి వెంటనే ఈ రాశి జాతకులు భైరవుణ్ణి సందర్శించిన చతుర్ముఖి పంచముఖి రుద్రాక్షలతో కలిపినటువంటి పాశుపతాన్ని ధరించిన ధన సంబంధమైనటువంటి విషయాలు, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నీ పరిష్కృతం అవ్వటంతో పాటుగా జీవితంలో అదృష్టాన్ని ఎక్కడైతే మనం కోల్పోతున్నామన్న సంఘటన ఉన్నాయో అదృష్టం మిమ్మల్ని వరించేటువంటి అవకాశం అతి త్వరలో ఉందన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. భైరవుని దర్శించండి, పాశుపతాన్ని మెడలో ధరించండి, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని
తప్పక మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.